Hi friends, welcome to Gani 24 YouTube channel. Iro manam discuss cheyabo topic entante best Aeps withdraw. Ante manam Aadhaar card tho dabbulu anedi e vidhanga ivvali. Icche mundu ye service teeskovali, best service edi, manchi commission vache service edi, Aadhaar card tho amount teyadaniki em em kavali anedi ee roju manam discuss chestunna topic. నేనైతే ఇప్పటి వరకు ఒక 6 రకాల ఐడీలు అయితే యూజ్ చేయడం జరిగింది. నాకు బెస్ట్ అనిపించిన ఐడి గురించి ఈరోజు అయితే నేను డిస్కస్ చేస్తున్నాను. నాకు మంచి అనిపించిన సర్వీస్ మీతో పంచుకోవడానికి నేనైతే వీడియో చేస్తున్నాను. చాలా రకాల నేను కాదు నాతో పాటు 10 మంది బతకాలి, 10 మంది సర్వీస్ చేయాలి అనే నా ఒక ఉద్దేశంతో నేనైతే వీడియోస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మీకు కాకపోయినా మీ ఫ్రెండ్స్కైనా వీడియో ఉపయోగపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియో అయితే షేర్ చేయండి. ఇక మనం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. నేను యూజ్ చేసిన సర్వీసులు అయితే ఫస్ట్ డిజిటల్ గ్రామీణ సేవ. డిజిటల్ గ్రామీణ సేవ అయితే మనకు 1500 పెట్టి యూజ్ చేయాల్సి ఉంటుంది. ఈ 1500 అమౌంట్తో నేను తీసుకున్నాను. తీసుకున్న తర్వాత మనకు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఫోటోస్, ప్రూఫ్స్ అయితే కావాలి. ఆ సర్వీస్ కూడా మనం డైరెక్ట్ తీసుకోవచ్చు. డిజిటల్ గ్రామీణ సేవ .in అని టైప్ చేసి మీరు అక్కడ అమౌంట్ పే చేసి కూడా మీరు చేసుకోవచ్చు. ఇది కూడా బాగానే ఉంటుంది. మనకు ట్యాక్సెస్ అయితే కట్ అవుతాయి. మనం ఎగ్జాంపుల్ ఒక 25,000 మన వాలెట్ నుండి అకౌంట్కి డ్రా చేస్తే మనకు 10 రూపీస్ అయితే ఛార్జ్ అవుతుంది. ఇది ప్రతి ఏఈపీఎస్ సర్వీస్లో అయితే ఇది కామన్. ఇదైతే గుర్తుపెట్టుకోండి. నాకు డిజిటల్ గ్రామీణ సేవ అంత పర్ఫెక్ట్ అనిపించలేదు, అంత బాగా అనిపించలేదు. అందుకే నేను అది యూజ్ చేయలేదు. డిజిటల్ గ్రామీణ సేవ అంత బెటర్ అయితే లేదు. నెక్స్ట్ వచ్చేసరికి నేను యూజ్ చేసిన సర్వీస్ ఏంటంటే అందరు యూజ్ చేస్తున్నదే స్పైస్ మనీ. స్పైస్ మనీ అయితే సర్వీస్ అయితే బాగుంటుంది. నేను వేరే వాళ్ళ అకౌంట్తో యూజ్ చేశాను. ఊకే మాటి మాటికి వాళ్ళ అకౌంట్లో అమౌంట్ పడడం, వాళ్ళు విసుగు చెందడం. అందుకే నేను ఆ ఇబ్బంది వల్ల నేను స్పైస్ మనీ అయితే వాడడం లేదు. చాలా బెటర్ అండ్ మంచి ఏఈపీఎస్ సర్వీస్ అనేది స్పైస్ మనీ. స్పైస్ మనీ అయితే చాలా బాగుంటుంది. ఎవరికైతే కావాలనుకుంటుందో నేను మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఏ ఐడి కావాలన్నా నేనైతే ఇప్పించగలుగుతాను, ఇస్తాను కూడా. స్పైస్ మనీ చాలా బెటర్ అండ్ మంచి కమిషన్ కూడా ఉంటుంది స్పైస్ మనీ. దాని వస్తే ఈరోజు ప్రతి ఒక్కరు యూజ్ చేసేది, నేను సజెస్ట్ చేసేది ఆర్ఎన్ఎఫ్ఐ. ప్రతి ఒక్కరు ఎవరైతే మీ ఊర్లలో సర్వీస్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆర్ఎన్ఎఫ్ఐ సర్వీస్ అయితే యూజ్ చేయండి. నేను నెంబర్స్ ఇస్తాను మాస్టర్ డీలర్స్, డిస్ట్రిబ్యూటర్స్. మీరు ఈ ఆర్ఎన్ఎఫ్ఐతో మంచి కమిషన్ ఉంటుంది. దాంతోపాటు బ్యాలెన్స్ ఎంక్వైరీ, విత్ డ్రా, మినీ స్టేట్మెంట్, స్వైప్ మిషన్, అనేక రకాల తక్కువ ఖర్చుతో మంచి సర్వీస్ అయితే ఆర్ఎన్ఎఫ్ఐ. బెస్ట్ సర్వీస్ అయితే ఆర్ఎన్ఎఫ్ఐలో ఉంటుంది. ఇవి ఇప్పటి వరకు నేను చెప్పిన సర్వీసెస్లో అయితే నేను అన్ని యూజ్ చేశాను కాబట్టి అమౌంట్తో. కాబట్టి మీకు ఏది బెస్ట్ అనిపిస్తే అది యూజ్ చేయండి. నాకైతే చాలా బెస్ట్ అన్నిటి సూఫీపే, ఆర్ఎన్ఎఫ్ఐ అయితే అనిపించాయి. నేను యూజ్ చేస్తున్నాయి కూడా సూఫీపే, ఆర్ఎన్ఎఫ్ఐ. మీరు ఈ సర్వీస్ యూజ్ చేయాలంటే మీకు ఖచ్చితంగా మీకు ఏంటి బయోమెట్రిక్ డివైస్ అనేది ఉండాలి. దానికి మీరు మీ మొబైల్లోనే యూజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ నేను సూఫీపే సర్వీస్ యూజ్ చేయాలంటే సూఫీపే యాప్ యూజ్ చేయాలి. ఆర్ఎన్ఎఫ్ఐ కావాలంటే ఆర్ఎన్ఎఫ్ఐ యాప్తో నేను యూజ్ చేయొచ్చు. మీకు జస్ట్ బయోమెట్రిక్ డివైస్, ఓటీజీ కేబుల్ మీ ఫోన్ ఉంటే సరిపోతుంది. మనం యూజ్ చేసుకోవచ్చు. ఆ సర్వీస్ కావాలనుకుంటే నేను కింద నెంబర్స్ ఇస్తాను, లేదా మీరు నన్ను కాంటాక్ట్ అవుతే ఆ సర్వీస్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు అయితే నేను ఏంటి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నేను ఏ విధంగా చేయాలి, ఏ విధంగా తీసుకుంటారు అనేది నేను ఈరోజు డిస్కస్ చేస్తున్న టాపిక్. నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆర్ఎన్ఎఫ్ అయితే నా లాగిన్ ఐడితో ఓపెన్ చేసి ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు నేను చూపిస్తున్నాను. చూడండి, నేను మొదటగా ఈ ఆర్ఎన్ఎఫ్ఐ అయితే ఓపెన్ చేశాను. ఇక్కడ నా యూజర్ నేమ్, పాస్వర్డ్ అయితే ఎంట్రీ చేస్తున్నాను. చేసిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఫస్ట్ కార్నర్లో మన వ్యాలెట్లో ఉన్న అమౌంట్ అయితే కనిపిస్తుంది. మీరు కొద్దిగా కిందికి వస్తే మన ఫింగర్ ప్రింట్ ఆప్షన్లా ఉంది కదా, అది బ్యాలెన్స్, తర్వాత విత్ డ్రా, మినీ స్టేట్మెంట్. దాని కింద వచ్చే ఆప్షన్స్ వచ్చేసరికి మళ్ళీ మనకు బ్యాలెన్స్, విత్ డ్రా, మినీ స్టేట్మెంట్. పైన ఆప్షన్స్ ఏమో ఆధార్ సర్వీస్, ఏఈపీఎస్ సర్వీస్లు. కింద ఆప్షన్స్ వచ్చేసరికి ఏటీఎంతో చేసే సర్వీస్లు. నేను ఇప్పుడు ఒకటి బ్యాలెన్స్ ఎంక్వైరీ అయితే చేస్తాను. బ్యాలెన్స్ పై క్లిక్ చేస్తే మనకు అక్కడ ఆధార్ నెంబర్, దాని కింద మొబైల్ నెంబరు, తర్వాత మీరు ఏ బ్యాంకో ఆ బ్యాంకు
క్లిక్ చేయమంటుంది. మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీ డివైస్ అయితే సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ క్లిక్ చేయండి. మీ ఫింగర్ అయితే పెట్టేయాలి. ఎవడైతే మనం చెక్ చేయాలి విత్డ్రా అంటే వాళ్ళ ఫింగర్ అయితే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మనకు చూడండి కొద్ది సౌండ్ వచ్చిన తర్వాత మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, అవైలబుల్ అమౌంట్ ఎంత అనేది మనకి ఈ విధంగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఒకవేళ మనం విత్డ్రా కొట్టేనా కూడా ఇదే ప్రాసెస్, సేమ్ మీ ఆధార్ నెంబర్ ఇచ్చేసి మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఎంత అమౌంటో అంత ఇచ్చేసి మీరు ఏ డివైజ్ ఆ డివైజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మినీ స్టేట్మెంట్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్. ఈ విధంగా మనకు ఈ విధంగా తీసిన అమౌంట్ మన వ్యాలెట్ లో ఉంటుంది. వ్యాలెట్ నుండి మనం డైరెక్ట్ అకౌంట్ కు అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మనం వ్యాలెట్ పై క్లిక్ చేస్తే మనకు అకౌంట్ అయితే మనం ఆల్రెడీ ఇచ్చాం కదా, ఆ అకౌంట్ అయితే వస్తుంది. దానిపై క్లిక్ చేసి మీరు ఎంత అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో అంత అమౌంట్ అయితే క్లిక్ చేసుకోండి. ఈ విధంగా బెస్ట్ అండ్ బెస్ట్ ఏఈపీఎస్ ఆప్షన్స్ ఏవి, ఏ సర్వీస్ మంచి ఉంటుంది అని నీకు మీతో డిస్కస్ చేయడానికి నేను ఈరోజు అయితే వీడియో చేయడం జరిగింది. నాకు బెస్ట్ అండ్ మంచి సర్వీస్ అనిపించింది ఒకటే ఆర్ఎన్ఎఫ్ఐ. వాటి యొక్క ఐడీస్ ఇవ్వడం జరుగుతుంది, ఏ విధంగా చేయాలి అనేది కూడా మీకు అయితే చూపించాను కదా. ఒకవేళ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. నేను నా బాధ్యతగా నాతో పాటు 10 మందికి ఈ సర్వీస్ ఇస్తే వాళ్ళు కూడా బాగుపడతారని నా చిన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయడం జరిగింది. ఖచ్చితంగా వీడియో అయితే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు కాకపోయినా మీ పక్కనున్న ఫ్రెండ్స్కి వాళ్ళకైనా హెల్ప్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వీడియో అయితే షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల కొందరికి సహాయం చేసినట్టు అవుతుంది, హెల్ప్ చేసినట్టు అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియో అయితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.